ఎన్నికల ముందు వచ్చే ప్రతిపక్ష నాయకుల మాటలను నమ్మి మోసపోవద్దని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు సూచించారు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గెలుపించుకుంటే ప్రతి ఒక్కరి భవిష్యత్ బాగుంటుందని ఆయన తెలిపారు. కాకినాడ నగరంలో 20-26 డివిజన్లలో జరిగిన అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొనేందుకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రాగా స్థానిక మాజీ కార్పొరేటర్లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారి పేరిటనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అందించాలంటే మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని కోరారు. ఎన్నికల ముందు వచ్చే ప్రతిపక్షాల మాటలను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మాజీ కార్పొరేటర్ మీసాల శ్రీదేవి, సంగాని నందం, వైసీపీ నగర అధ్యక్షురాలు శంకర శివప్రసన్న, ఎమ్మెల్సీ అభ్యర్థి కర్రీ పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, నగరపాలక సంస్థ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే రా కట్టేస్తాం బాబు, ఏం పర్లేదు లేరా రాని మాటలు కట్టేస్తాం ధైర్యంగా చెప్తామండి. కానీ భర్త వచ్చిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి రేపు ఇలాగా పిల్లవాడికి ఫీజు కట్టాలంట, కట్టడానికి వస్తే మన డబ్బుల్లో ఏం చేద్దాం మామ అంటే అప్పు చేయడం కోసం లేకపోతే ఏదో తాకట్టు చాలా టెన్షన్ పడతాం. ఈరోజు ఆ టెన్షన్ ఉందా తల్లి? జగన్మోహన్ వచ్చిందా మీ కష్టం తీర్చాడు కదా. ఒక నోట్బుక్ కొనాలంటే 100 రూపాయలు 200 ఉంటుంది నోట్బుక్, అది కొనాలన్నా కూడా మన దగ్గర డబ్బులుండవు. బ్యాగ్ కొనాలంటే డబ్బులుండవు. చిరిగిపోయిన బ్యాగులతో పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళిన పరిస్థితి చూసాం, చిరిగిపోయిన బట్టలతో పిల్లవాళ్ళు స్కూల్కి వెళ్ళిన పరిస్థితి చూసాం. కానీ ఈరోజు జగన్మోహన్ పరిపాలన అలా కాదు. మంచి క్వాలిటీ బట్టలు, మంచి క్వాలిటీ బ్యాగ్, మంచి నోట్బుక్స్, మంచి టెక్స్ట్ బుక్స్, ముఖ్యంగా డిక్షనరీ. టెక్స్ట్ బుక్ సంబంధించి మనందరం అనుకునేవాళ్ళు నారాయణ కాలేజీ పెద్దది, చైతన్య కాలేజీ పెద్దది, ఆదిత్య కాలేజీ పెద్దది, మన పిల్లలందరూ అక్కడ చదవాలి, అక్కడ ఏదో బంగారం దొరికేస్తామంటే మనం ఫీల్ అవుతాం. కాదు తల్లి, ఆదిత్య కాలేజీలో ఏ టెక్స్ట్ బుక్ అయితే ఉంటుందో, ప్రగతిలో ఏ టెక్స్ట్ బుక్ అయితే ఉంటుందో, చైతన్య నారాయణ కాలేజీలో ఏ టెక్స్ట్ బుక్ అయితే ఉంటుందో అదే టెక్స్ట్ బుక్ మన కాలేజీలో మన స్కూల్లో కూడా పెట్టడం జరిగింది. నారాయణ చైతన్య స్కూల్కి లేనిది గొప్పతనం మన స్కూల్ చెప్పటం ప్రభుత్వ పాఠశాలలు కనీసం ఇంత ప్లే గ్రౌండ్ కూడా లేదా, ఇలా కొంచెం కౌలు చెప్పుకోవడం కూడా ఏమీ లేదా, ఇలా మీటింగ్ పెట్టుకోవడం కూడా ఏమీ లేదు. ఇలా ఉంటే ఇక్కడికి 10 మంది పిల్లలు చదివించేస్తారండి. కానీ ఏ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నట్టు ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా ఈరోజు? అది తల్లి, ప్రభుత్వ పాఠశాలలో గొప్పతనం అది. కానీ గత ప్రభుత్వాల వల్ల ప్రభుత్వ పాఠశాల కొంచెం పక్కన పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు చూడండి, ఎక్కడ చూసినా ఇటుకలే, ఎక్కడ చూసినా చెట్టే, ఎక్కడ చూసినా కొత్త బిల్డింగ్లే. నాడు నేడు అనే కార్యక్రమంలో అన్ని స్కూల్స్ డెవలప్ చేస్తున్నాం. జగన్ గారికి ఇంకా కోరిక ఇచ్చేసిన ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేము. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకంటే మీకే ఎక్కువ తెలుసు. స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి, విద్యా సంవత్సరం వస్తుందంటే ప్రతి తల్లిదండ్రులు కూడా భయంతో ఉండేవారు. అసలు ఏంటి, నేను ఎక్కడ చేయాలి, స్కూల్ చేస్తున్నారు, వీడు బ్యాగులు కొనాలి, పుస్తకాలు కొనాలి, బెంచులు కొనాలి, ఇవన్నీ ప్రతి దానికి కూడా దినదిన గంట కింద ఉండేది స్కూల్ అంటే. ఇప్పుడు అలా కాకుండా ప్రతి చిన్న విషయం మీరు స్కూల్ దగ్గర నుండి స్కూల్ పొద్దున పంపిస్తే ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా అన్నీ ప్రభుత్వమే బనాయించి, ప్రభుత్వం ఎంత ప్రత్యేకంగా నాడు నేడు కార్యక్రమంలో ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంత సదుపాయాలు ఉంటాయా లేవా అనేది ఆశ్చర్యంగా ఉండేలాగా స్కూల్లో పిల్లలు కూర్చునే బెంచీల దగ్గర నుండి, అలాగే బాత్రూములు అన్ని సదుపాయాలు, మంచినీళ్ళ సదుపాయాలు అన్ని రకాలుగా కూడా ఎన్నో సదుపాయాలు ఏర్పాటు చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మనం అందరం కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అందరూ క్లాప్స్ ద్వారా తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను.